ఇవాళ మనం రాజీ వంటింటి రుచుల్లో ఆలూ దమ్ రైస్ చేసుకుంటున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసుకుందాం ఇది ఇలాంటి 3 కప్స్ తో 3 కప్స్ రైస్ కడిగి బౌల్ లో వేసాను ఇవి మనం ఒక 20 నిమిషాలు నానబెడతాము వీటిలోకి ఒక 1/2 కిలో బేబీ పొటాటోస్ ఆల్రెడీ నేను ఉడకబెట్టి అవి చెక్ తీసి ఉంచాను దీంట్లోకి మనం ఈ ఫ్రెష్ మెంతి వేసుకుంటున్నాం ఈ మెంతి కూర దొరకని రోజుల్లో మనం కసూరి మెంతి వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు కసూరి మెంతినే వేసుకోవచ్చు ఈ ఫ్రెష్ మెంతి కూర ఇప్పుడు బాగుంది గనుక నేను ఈ ఫ్రెష్ మెంతి కూర వాడుతున్నాను ఇందులోకి ఒక 8 గార్లిక్ ఫ్లేక్స్ సన్నగా తరిగిన ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క 2 బే లీఫ్ 3 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ కోకోనట్ ఒక 10 నానబెట్టి పైన పీల్ చేసిన ఆల్మండ్స్ 1 కప్ మారినేట్ చేయడానికి ఆలూ మారినేట్ చేయడానికి 1 కప్ కర్డ్ ఇవి పీస్ స్ప్రౌటెడ్ పీస్ ఇవి ఇందులోకి ఒక 1/2 ఇంచ్ డయామీటర్ లో 4 దాల్చిన చెక్కలు ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా ఒక 5 లవంగాలు ఒక 4 ఏలకులు తీసుకున్నాను ఇందులో మనం వేరే గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం గనక వీటి క్వాంటిటీ మనం కొంచెంగా వేసుకుంటే చాలు ఇందులోకి తగినంత పసుపు గరం మసాలా ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఈ రైస్ కి మనం ఈ దమ్ ఆలూ రైస్ కి మనం 4 టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాము కొద్దిగా కుకింగ్ బటర్ అనేది నేను చెప్పాను కదా ఎప్పుడు ఆప్షనల్ అది కుకింగ్ బటర్ అనేది కుకింగ్ బటర్ యాడ్ చేస్తే దీని ఒక అరోమా ఇంకా చాలా బాగుంటుంది మనం ఆయిల్ హీట్ చేసుకుని ఈ హోల్ గరం మసాలా బేలీఫ్ తో సహా ఇందులో వేసుకున్నాము ఇందులో వేసుకుని ఇప్పుడు ఇది కొంచెం బ్రౌనిష్ గా అయిన తర్వాత ఇంగ్రీడియెంట్స్ అన్ని దీంట్లోకి మనం మెంతి కూర యాడ్ చేద్దాం మెంతి కూర యాడ్ చేసేసాము దీంట్లో మనం ఈ అల్లం ముక్కలు ఈ వెల్లుల్లిపాయ కూడా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం ఈ ఆలు కూడా వేసేస్తున్నాం ఈ ఆలు కొంచెం లైట్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం పసుపు గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేద్దాం మనం ఇప్పుడు ఈ గరం మసాలా కూడా వేసేసుకుని పెరుగు వేసి వీటిని మ్యారినేట్ చేసి దీన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచుకుని 75% to 80% కుక్ అయిన రైస్కి యాడ్ చేద్దాం ఇప్పుడు మనం పెరుగు కూడా వేసేసాము సో దీన్ని అంతా చక్కగా ఆలు చిరిగిపోకుండా మెల్లగా అంతా మసాలా అంతా కలిపేటట్టుగా ఒకసారి 4 మూలలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ ఫోర్క్తో మనం కరెట్తో కాకుండా ఫోర్క్తో అయితే ఈ ఆలు అంతా చిరిగిపోకుండా చక్కగా కలుస్తాయి దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాము రైస్ 80% కుక్ అయిన తర్వాత ఈ మిక్చర్ని మనం రైస్కి యాడ్ చేద్దాం ఇందులో ఈ రైస్ 60% to 70% దాకా ఉడికింది ఇందులో మనం ఇప్పుడు ఈ తీసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుని ఈ ఫోర్క్తోనే మనం ఈ విధంగా కలుపుకుని ఈ కొబ్బరి కలిసిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఆలూదమ్ని యాడ్ చేద్దాం మనం ఇప్పుడు ఈ రైస్లోకి ఈ మ్యారినేట్ చేసిన ఆలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాము 1/2 కొత్తిమీర ఇప్పుడు వేసాను 1/2 కొత్తిమీర తర్వాత మనం బౌల్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుందాం ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసిన దమ్ ఆలూ రైస్ ఇది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకుంటారని
ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను.